హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దివినాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నానండి. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి నివేదించే 11 నైవేద్యాల్లో ఒకటైన రవ్వ కేసరిని పక్క కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే రవ్వ కేసరి అనేది గట్టి పడకుండా ఎప్పుడు తిన్నా సాఫ్ట్గా ఉంటుందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 కప్ గోధుమ రవ్వ, 3/4 కప్ షుగర్, అలాగే 1/2 కప్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ పాలు. ఈ పాలలో మనం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 జీడిపప్పు, కిస్మిస్, 3 యాలకులు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ నెయ్యిని వేసి మీడియం ఫ్లేమ్లో జీడిపప్పు, కిస్మిస్లను గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్లను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్ నెయ్యిని వేసుకోవాలి. ఇందులో 1/2 కప్ గోధుమ రవ్వను వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటానికి మనకి 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతుంది. ఇలా వేయించుకున్న గోధుమ రవ్వలో 1.5 కప్పు నీళ్లను మరిగించి వేసుకోవాలి. నీళ్లను స్లోగా వేసుకోండి, ఫాస్ట్గా వేసారంటే ఉండకట్టేస్తుంది. ఇలా నీళ్లను మరిగించి వేసుకోవటం వల్ల రవ్వ కేసరి అనేది చక్కగా వస్తుంది, లేదంటే ప్యాన్కి అంటుకుంటుంది. మనకి ప్యాన్కి అంటుకోకుండా రావాలంటే నీళ్లను మరిగించి వేసుకోండి. ఇలా చక్కగా ఉండకట్టకుండా కలుపుతూ 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి రవ్వ అనేది కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వు వేసుకున్న పాలను వేసి బాగా కలుపుకోవాలి. గోధుమ రవ్వ మొత్తం ఉడికిందన్న తర్వాత మాత్రమే ఈ పాలను వేసుకోండి. పాలను వేసుకొని ఇలా చక్కగా మొత్తం కలిసేలా, కలర్ మొత్తం వచ్చేలా కలుపుకోండి. ఇలా గోధుమ రవ్వను పూర్తిగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం 3/4 కప్పు పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు పంచదార మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి పంచదారను గోధుమ రవ్వతో కలిసేలా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుతూ కుక్ చేసుకోండి. ఈ రవ్వ కేసరిని మనం చాలా ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు దీన్ని అస్సలు తినకండి. ఇందులో పంచదార, నెయ్యి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోండి మరోసారి. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల రవ్వ కేసరి అనేది ఎప్పుడు తిన్నా కూడా సాఫ్ట్గా ఉంటుంది, గట్టి పడకుండా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే రవ్వ కేసరి అనేది గట్టి పడకుండా ఉంటుందండి. ఇలా నెయ్యిని మనం స్లోగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్లను కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం రవ్వ కేసరిని గరిటెతో కలుపుతున్నప్పుడు ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది. ఇలా కలుపుతున్నప్పుడు చూసారా, ఒక జెల్లీలా వస్తుంది కదా. ఈ టైంలో మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ టైంలో మనకి రవ్వ కేసరి అనేది ప్యాన్కి కానీ గరిటెకి కానీ అంటుకోకుండా వస్తుందండి. అది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట రవ్వ కేసరికి. ఈ టైంలో మీరు స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఓ 5 మినిట్స్ తర్వాత రవ్వ కేసరిని ఇలా కప్లోకి తీసుకొని ప్లేట్లోకి రివర్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అనేది సర్వ్ చేయడానికి రెడీ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రవ్వ కేసరిని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు ట్రై చేసిన ఈ రెసిపీస్ని ఇన్స్టాగ్రామ్లో నాకు పోస్ట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye-bye.